నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం, శ్రీ కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి మాట్లాడతారు, శివశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రభుత్వ పథకాలని, సంక్షేమం అభివృద్ధి పథకాలని తన అస్త్రాలుగా, తన ఆయుధాలుగా జనంలోకి వెళ్తుంటే, ఎన్నికల ప్రచారంలోకి వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీతారెడ్డి, చివరికి దస్తగిరి, అలాగే జడా శ్రావణ్ కుమార్, ఇలా ఇలాంటి వాళ్ళతోటి ఆ వాళ్ళని ఆయుధాలుగా మార్చుకుని వాళ్ళతోటి విమర్శలు చేయిస్తూ ఏదో కథ నడుపుతున్నారు తప్ప తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక సునీత మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించినవేనని చాలా స్పష్టంగా ముసుగు తొలగించేసిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు. నిజంగానే సునీత ఇప్పుడు సిబిఐ కోర్టులో జరుగుతున్న దానిపైన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? నిజానికి అసలు ఆవిడికి చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే తన తండ్రిని హత్య చేశాను, ఛాతీ మీద కూర్చుని మరీ పొడిచాను, ఇట్లా గొడ్డలు వేటు వేశానని చెప్పిన దస్తగిరికి మద్దతుగా ఆవిడ మాట్లాడుతున్న తీరు కానీ ఇవన్నీ కూడా చాలా వినటానికి కూడా చేదరగా ఉంది. ఒక కూతురు ఒక తండ్రి పట్ల అనుసరించవలసిన వైఖరి ఇదేనా అన్న ఆ భావన ఎవరికైనా కలుగుతుంది. ఇక రెండో అంశంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారా? ఇంకా వారి ఆయన వైఖరికి తట్టుకోలేక చివరికి చేగొండేరు రామదేవ్ గారి కుమారుడు సూర్యప్రకాష్ కూడా ఆ పార్టీ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. అంతేకాకుండా సునీత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలోనే టీడీపీ నేత సతీష్ రెడ్డి పులివెందుల్లో ఆయన చాలా పలుమార్లు జగన్ గారికి అలాగే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి. ఈ రోజున వైఎస్ కుటుంబంకి నేను చాలా తప్పు చేశాను, ఆ కుటుంబం పట్ల నేను నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది, వారిది మంచి కుటుంబం అంటూ ఆయన వచ్చి వైసీపీలో చేరిపోయారు. సో ఈ పరిణామాలపైన మనం మాట్లాడుకుందాం. ముందుగా సునీత అబద్ధాలు చెబుతోందా, నిజాలు చెబుతోందా, ఎందుకు ఇంత దిగజారిపోయి చివరికి టీడీపీ ఆఫీసులో పనిచేసే అటెండర్కి కూడా ధన్యవాదాలు చంద్రబాబు కాణించి, మహాసేన రాజేష్ ఒక పక్క బ్రాహ్మణ సంఘాలంతా తీవ్రంగా నిరసిస్తూ హిందూ దేవతలను అవమానించిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం పైన జనం మండిపడతా ఉంటే సునీత మాత్రం వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతోంది. ముందుగా ప్రసాద్ గారు. సార్ మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్తే అండి. సార్ మీరు గమనించరలేదో ఎగ్జామ్స్ ముందు చూడండి మనం రివిజన్ చేసుకుంటాం, ఒక ఇంపార్టెంట్ బుల్లెట్ క్వశ్చన్స్ ఏవో పెట్టుకుని, ఎందుకంటే తెలుగుదేశం వీళ్ళు పాలసీ మ్యాటర్స్ మీద ఈరోజు దాకా డిఫర్ కాకుండా వీళ్ళకి అందొచ్చింది ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ ఇలాంటివి ఒక చిన్న చిన్న పేపర్ స్టోరీస్ రాసుకున్నారు. రాసుకున్నప్పుడు ఆ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన వాళ్ళందరూ ఇప్పుడు చూడండి, ఎండ్ ఆఫ్ ద డే సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి గారి సినిమాలో పార్టిసిపేట్ చేసిన టీ అందించిన బాయ్ దగ్గర నుంచి ఒక పాటలు పెడతారు అందరినీ, అట్లా ఈ భోగోని బ్యాచ్ని అందరినీ నిలబెట్టి ఇక వాస్తవానికి రివిజన్ చేసినట్టు అనమాట. అంటే ఎగ్జామ్స్ ముందు మనం ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మనం ఏదైతే ప్రజల కోసం పోరాడాలో దాని బదులు ఈ పనికిమాలిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం చేసిన దానికి రిజల్ట్స్ ఇస్తున్నామని. అలాగే ఓ దగ్గర దగ్గర 9 నుంచి 13 సంవత్సరాల పాటు తండ్రి కూతుర్ల మధ్యలో మాటలు లేకపోవడం, తర్వాత చార్జి వివేకాకి సునీతమ్మకి మాటలు లేకపోవడం ఒకటి, తర్వాత ఛార్జ్షీట్లో షమీమ్ గారు ఫైల్ చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో, షమీమ్ గారు ఎవరు? వివేకాంద రెడ్డి గారు రెండో భార్య. ఓకే, ఆవిడ బొంబార్డింగ్ అన్నమాట. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్, అంటే రాబోయే రోజుల్లో కొంత తీవ్ర ప్రభావం చూపించే అంశాలు ముడిపడి ఉన్నాయన్న దాంట్లో ఒక అలర్ట్ లెటర్స్ వచ్చండి. ఆ టైప్లో సునీత గారి విషయంలో వాళ్ళిద్దరికీ జరిగిన భయంకరమైన కాన్వర్సేషన్స్ నా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ ఛార్జ్షీట్లో ఉన్నాయి, మనం కూడా అక్కర్లే, ఛార్జ్షీట్లో కూడా ఉన్నాయి. ఆ సిట్ వన్ రిపోర్ట్ వెలగబెట్టిన ఒక మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరే ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు చచ్చిన రివీల్ చేయలేమని పాయింట్ చెప్పగలరా? అంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఆవిడ ఈ పిల్లని తిడుతున్నారు, సునీతమ్మని వాళ్ళిద్దరు తిట్టారు, వాళ్ళిద్దరు కాదు షమీమ్ గారే తిడుతున్నారు, షమీమ్ తిట్టింది. ఓకే, ఈవెన్ పిఏ రామకృష్ణారెడ్డి గారు విషయంలో కూడా, కృష్ణారెడ్డి గారికి ఆయనకు విపరీతమైన ప్రెషర్ పెట్టినప్పుడు కూడా సౌభాగ్యమ్మ గారు రామకృష్ణారెడ్డి గారిని ఆయన ఆవిడ కారులోనే పంపించిన ఉదంతం అందరికీ తెలిసిన విషయమే. అవును, ఇక్కడ మీకు ఒక కాన్స్పిరసీ స్టోరీ డిజైన్ చేయబడిందండి, ఇన్ బిట్వీన్ ద ఫ్యామిలీ అన్నది. అది సిట్ వన్ రిపోర్ట్లో కూడా ఎక్స్పోజ్ చేశారు, సిట్ టూ కూడా అదే చేశారు. కానీ ఏ ఫ్యామిలీ? ఇప్పుడు మనకు నచ్చినట్టుగా అన్వయం చేసి ఒక డైలీ సీరియల్ నటిస్తూ దాంట్లో ఆల్ ఆఫ్ అ సడన్ ఒక అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఒకటి ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు కదా,
ఇంకక్కడి నుంచి ఈయన విలన్ చేసుకుంటూ వీళ్ళు నచ్చినట్టుగా కథ నటింపజేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి ఆక్రందన ఏంటంటే చట్టాలు నిజాన్ని పరిరక్షిస్తే వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇస్తున్నారా, లేకపోతే రెస్పెక్టివ్ సుప్రీంకోర్టు కానీ? అదే కరెక్ట్ అయితే ఇంకా భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇట్లా కొందరు ఉన్నారు కదా జైల్లోనే ఉన్నారు. మీకు మాట చెప్పారు, వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు? భాస్కర్ రెడ్డి గారు 90 రోజులు బెయిల్ తర్వాత సాధారణంగా ఎవరైనా మీకు ఆ విషయం చూస్తే, నేను ఆ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఫాలో అవుతున్నాను సార్, సర్ప్రైజింగ్లీ సాధారణంగా బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ ఆరోగ్య కారణాలు చూడండి, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు నాకు అంబులెన్స్ లేకపోతే చచ్చిపోతానని చెప్పిన వ్యక్తి కూడా అంబులెన్స్ గాలికి వదిలేసి తిరుగుతున్నాడు ఆయన. మరి కోర్టులు ఇట్లా ఉన్నాడు సార్, ఇక్కడ ఈ భాస్కర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు. ఇది ఎవరికి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు కాన్స్పిరసీస్ బీన్ డిజైన్డ్ ప్రాపర్లీ అన్నప్పుడు పీపుల్ విల్ టేక్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి కౌంట్లో పోలేని అవినాష్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ మీకు ఒక మాట చెప్పనా, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజానాయకుల కింద ఆవిష్కరించబడిన వైఎస్ఆర్సీపీ నాయకుల చుట్టూ ప్రజలు ఉండడం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? అవును, ఎవరికి పడితే అడిగి రావు, ప్రజలు యాక్సెప్టెన్స్ కావాలి. అవును, ఈవిడే సునీత గారే అప్పుడు మొదట్లో టీడీపీ వాళ్ళని, చంద్రబాబుని, వాళ్ళందరినీ తీవ్రంగా దూషించింది కదా, వాళ్లే మన అన్నం చంపారని చెప్పి కూడా వాళ్ళ కారణం వల్లే ఈ హత్యలు జరిగినాయని కూడా చెప్పింది కదా. ఇప్పుడు సడన్గా ఇంత సడన్గా కాదు, గత కొన్నేళ్ళుగా మాట మారుస్తూ చివరికి మీరు అన్నట్టుగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో మాట్లాడినట్లుగా ఇట్లా మాట్లాడి తెలుగుదేశం వాళ్ళకి చివరికి మహాసేన రాజేశన్ ఆయనకి కూడా ధన్యవాదాలు చెప్పటం. ఇంకా అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే, నేను పేర్లు చెప్పడానికి నాకు ఇష్టం లేదనమాట, టీడీపీ ఆఫీస్లో అటెండర్ స్థాయి నాయకులకు కూడా ఆవిడ ధన్యవాదం చెప్పిందండి. ఇక అర్థమైపోతుంది కదా కుట్ర, టీడీపీ ఆఫీస్లో కూడా చీవురు పెట్టి తిరుచున్న వాళ్ళు, పార్టీలో గబ్బిలాళ్ళు, ముసలిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కదా పదవులు వచ్చాయి, ఉన్న శిఖరాలకు కూడా ఎదిగిన వాళ్ళు. వాళ్ళందరి గురించి తెలిసినప్పుడు ఏమవుతుందంటే అదే ట్రాక్లో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మీ లైన్లో ఉండాలనుకోండి, మీ 40-45 సంవత్సరాలు మీ జర్నలిజం అనుభవంలో నేను మీతో మాట్లాడగలనా అన్నది ప్రాథమిక అవగాహన నాకు ఉన్నప్పుడు నేను మీతో విభేదించడానికి మాట్లాడడానికి రావాలి. ఇది ఏది లేకుండా నేను భజన చేయడానికి వచ్చాను అనుకోండి, అవులాంగ్. ఇక్కడ ఏంటంటే ఓవర్ నైట్ ఎమర్జీ క్యారెక్టర్స్ అన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళని వాళ్ళు. ఇప్పుడు మీరు ఒకటి గమనించట్లేదు, నేను అందుకే చెప్తున్నాను, తండ్రి కూతురుల రిలేషన్ అన్నది ఓవర్ నైట్ ఆస్తి కోసం అన్న దగ్గర ఆవిడ ఎవరు గురించి మాట్లాడారండి? 2017లో వివేకానందరెడ్డి గారు ఓటమి గురించి మాట్లాడారు, గెలిచింది ఎవరండి? టీడీపీ. అదే ఎవరు బీటెక్లవి, మీ ఆయనకే ఆయనకు ఉన్న బంధం ఏంటో తెలుసా? కాంట్రాక్ట్ బంధం. ఈ కాంట్రాక్ట్కి వెనకాల నడిపిస్తున్న బంధం ఎవరు? ఒక రాజ్యసభ ఎంపీ. ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఈ కథలో ఒక క్యారెక్టర్, మీకు తెలిసిన క్యారెక్టరు, కుటుంబ బంధానికి పెనవేసుకున్న వ్యక్తి, అతనికి ఇంకొక బంధం పెనవేసుకున్న వ్యక్తులు ఇద్దరు అన్నది ఎమర్జ్ అయినప్పుడు సునీతమ్మ గారు ఇదేది ఊరు మంగళం మీద పడింది అన్నట్టు నాణ్యత మీద పడిలా ఉన్నప్పుడు డైవర్షన్ తీసుకున్న విధానం. అండ్ మీరు ఇందాక చెప్పారు చూడండి, 2017లో ఓటమికి ఎవరి కారణం అన్న దగ్గర వివేకానంద రెడ్డి గారి దగ్గర డబ్బులు 1 రూపాయి ఉన్నాయేమో కనుక్కోండి. అవును, చక్రబంధంలో బిగించి 1 రూపాయి లేకుండా ఉన్నప్పుడే కదా ఆయన ఈ డైమండ్లు అవన్నీ అని ఎవరో ఈ పనికిమాలిన వేదవులు అందరితో చేరవలసి వచ్చింది. అలాంటి మనిషి ఆయనకి రూపాయి కోసం కూడా అల్లాడిపోతున్న విధానంలో వీళ్ళు నియంత్రించిన నిబంధనలు ఏంటో చెప్పనండి. టీడీపీ వాళ్ళు క్యాంప్ పెట్టి తీసుకుపోయారు కదా ఎంపీటీ, జడ్పీటీసీని, ఎంపీటీ, ఎంపీటీసీని అందరినీ. అదే సార్, ఇప్పుడు మొగటంలేని మహారాజు కుటుంబంలో నలుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎక్కడైతే కడపలో వివేకానంద రెడ్డి గారి ఓటమితోనే మొదటి ఓటమిని చూడవలసి వచ్చింది. కరెక్ట్, కంచుకోట్లాడి దగ్గర ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏ ప్రాతిపదికం మీద వెనక్కి వచ్చి వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాడండి, అది ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు? అంటే 2017 పరిణామాల తదనంతరంలో 2019లో అవినాష్ రెడ్డి గారు గెలుపుకి ఆయన సహకరించిన విధానంలో ఏను సునీతమ్మ కాపాడి తెలీదా? ఎందుకంటే ఆవిడ బంధంలో లేదు కాబట్టి, దూరంగా ఉంది కాబట్టి, ఒక డిజైన్డ్ కార్యక్రమం రంజింపజేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఆవిడ తెలియట్లే. ఓకే, అండ్ వివేకానంద రెడ్డి గారు అక్కడ కడపలో నిలువెత్తున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిలబడిన ఉదంతంలో ఆ జమ్మలమడుగు కానీ ఈయన రాత్రి వెళ్ళిన ఆ నియోజకవర్గంలో ఆ ప్రభావతమ్మ గారు, ఆలు ప్రభావతమ్మ గారికి విత్డ్రా చేయించుకోవడానికి ఆయన పట్ల తాపత్రం ఏంటో అందరికీ తెలుసు, ఎన్నిసార్లు చెప్పాలి సిబిఐ రిపోర్టుల్లోనూ. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడికక్కడ ఈయనేదో ఈయన ఎంపీ టికెట్ అడిగినట్టు, ఎంపీ టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేశారండి? ఎన్రోల్ క్యాంపెయినింగ్ నడిచింది, ఆ క్యాంపెయిన్ లో వివేకానంద రెడ్డి గారు అలకపోని ఇంట్లో ఉండాలి కదా, ఎందుకు ఎందుకు క్యాంపెయిన్ చేసుకుని వచ్చారు? ముందు రోజు రాత్రి 11 దాకా కన్వే చేసుకుని వచ్చారు. సునీతమ్మ రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆవిడకి ఏమైనా పదవులా, ఆఫర్ ఏం ఆఫర్ వచ్చి ఉంటుంది సార్? ఆవిడకి ఏమ అంత తెలివితేటలు లేవు సార్, ఆవిడ చాలా ఎరుబోగులున్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఏది చెప్తే అదే కథకి ఈ రోజు స్క్రిప్ట్ ప్రకారం ప్రిపేర్ వెళ్తాం. మీకు అందుకే చెప్తున్నాను, ఓ రివిజన్ టెస్ట్కి వెళ్ళినట్టు ఢిల్లీ వెళ్ళి మనం అందరూ ఏదో మర్చిపోయినట్టు ఈ ఇక్కడ పని పాట లేకుండా పప్పనాలు పెట్టుకునే మీ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఒకడు ఉన్నాడు అక్కడ కూర్చుని, ఆయన ఏం చేస్తాడంటే ఇలాంటి రోడ్లు కూర్చోబెట్టే ఒక సంధానపరిచే కార్యక్రమం ఉంటాయి, వాళ్ళకి అనుగుణంగా స్క్రిప్టెడ్ డిజైన్ ప్రోగ్రాంలో ప్రెస్ మీట్ పెట్టి
రివిజన్ అయ్యి మీరు చూసుకోండి. కూడా ధన్యవాదాలు చెప్పినట్టుంది. అదే మరి మీకు ఒకటి చెప్తున్నాను, సబ్జుడీస్ గా ఉన్న ఈ దీన్ని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టవలసిన అంత అగత్యం. సిబిఐ కోర్టులు విచారణ జరుగుతున్నప్పుడు కూడా పైపచ్చు ఇది బెయిల్ మీద ప్రభావం అవుతుందా? ఆ దస్తగిరిలాటాడు మొదటి సీఎం సార్ సుధా సింగ్ మేడం ఉన్నంత వరకు ఆ జరిగిన తీరు తెనుల్ని ఎవరినైనా అడగండి. సుధా సింగ్ మేడం బదులు జైస్వాల్ రిటైర్మెంట్ డేట్ దాకా వాళ్ళ టార్గెట్ అదే, బిఫోర్ 25th అవినాష్ రెడ్డి గారి అరెస్టు. ఇది ఎలక్షన్స్కి లీడ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు. మరి ఇదే మీరు ఇందాక అబద్ధాలు పునాదులని చెప్పినప్పుడు లోకేష్ పాదయాత్రలో సగంలో హూ కిల్డ్ బాబాయ్ స్లోగన్ ఎందుకు ఆగింది కనుక్కోండి. అక్కడ ఏమైందంటే జైస్వాల్ రిటైర్మెంట్ దాకా దాని మీద నడిచింది. నేను ఇవాళ కూడా నేను నా విశ్లేషణలో చాలాసార్లు నేను రామ్సింగ్నే ఛాలెంజ్ చేశాను నీ ఇన్వెస్టిగేషన్ తప్పని. 164 167 సిఆర్పిఎస్ అన్ని మానిపులేటెడ్. ఓకే, ఒక్క సిఆర్పిఎస్సీ రిపోర్ట్లో కూడా సంతకాలు ఎవరికి ఉండవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసుకొని వెళ్ళిపోయారు. రాత్రి ఒక జస్ట్ ఒక ఎస్ఐ స్థాయి ఉన్నకి అడిషనల్ ఎస్పీ కేటగరైజేషన్ ఇచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ అంతటి మిస్లీడ్ చేయించారు. పైగా ఈ ఒక్క కేసు డేట్ అవ్వట్లేదు కదా, చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు అనేకం ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయి స్టేలు వచ్చేసి ఇప్పుడు ఈ స్కిల్ స్కామ్ కేసు ఎప్పటి నుంచి జరుగుతూ ఉందండి? అదే దానికి పడిపోయింది మరి, మనం 6 వారాలు అడిగితే 3 వారాలు ఇచ్చారు కదా. అదే ఏందో అసలు ఆవిడ నిజంగా హిజ్ మాస్టర్ వాయిస్ లాగా హర్ మాస్టర్ వాయిస్ లాగా. సార్ అందుకే చెప్తున్నాను సార్, వ్యవస్థలో వెనకాతలు ఉండే కథ స్క్రీన్ పే దర్శకత్వం వహిస్తున్న కొంతమంది వ్యక్తులు వ్యవస్థ బయట వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు. నిన్నంత స్పీచ్ ఇచ్చాడు తన ఆయుధాలని, ఇదిగో ఆ స్కీము అమ్మఒడని ఇంకోటని ఇంకోటని విద్యాదీవెన అని ఇంగ్లీష్ మీడియం అని ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళు షర్మల గురించి లేకపోతే మన సునీత గురించి వివేకాని ఇవన్నీ అస్త్రాలుగా చివరికి దస్తగిరి కూడా చంద్రబాబు గారికి అస్తం అవటం గారు పార్టీలో జాయిన్ అయ్యారు. అదే ఇప్పుడు కడపలో ఎమ్మెల్యే ఆయన నిలబడతాడు, మళ్ళీ జుట్లు పంచాయతీ సునీత అమ్మకి పులివెందుల్లో పోటీ చేస్తాడు. మరి దస్తగిరి అన్న ఆయన ఎక్కడ చూశాను కదా సార్. మీకు ఇంకొక లాస్ట్ సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్లో ఒక డిజైన్ ప్రోగ్రాంలో ఎప్పుడైతే వీళ్ళందరూ ఈ విధంగా పనులు చేస్తున్నప్పుడు వ్యవస్థను ఎవరు ప్రభావితం చేసేవారు అన్న దాంట్లో మూరవారు ఇవాళ మీరు అందాక జగన్మోహన్ రెడ్డి గారు విషయం మాట్లాడుతూ బ్లిస్ బజ్ అని ఒక ఆర్టికల్ రాసింది సార్, 103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఉదాహరణకి వాళ్ళ ఆయనలో ఒప్పందాల్లో గ్రాస్ ఇమ్లాడిది గ్రౌండ్ అయింది కదా. ఇది వీళ్ళకి ఎలా అంటే గత ఆయనలో 34,267 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇవి 104,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ ఇప్పుడు చూడండి ఎవరైనా నేను ఆశ్చర్య అబ్దుల్ కలాం గారు కళ్ళ కలమనవారు ఎవరివి వీళ్ళ కళ్ళ వీళ్ళ కలమని అది ఆచరించుకోమన్నారు. కానీ ఎవరో కళ్ళని ఈ సాకారం చేస్తుంటే తర్వాత ఇంకోటి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు ఉంటాయి, అది మార్కెట్లో రొటేషన్ అయ్యి మళ్ళీ వ్యవస్థే పుంజుకుంటుందన్న ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి ఏ రోజైతే ఈ విధంగా వ్యవస్థను నడిపిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డిలో నాకెంత అపార అనుభవం ఉంది ఇన్ని చేసే వ్యక్తి దగ్గర ఒక ఎప్పుడు చూడండి సంపద సృష్టిస్తానని చెప్తుంటాడు, సంపద సృష్టించే పార్ల దాన్ని మూడో కంటికి తెలియకుండా చేస్తూ, ఎందుకంటే మీరు రేపేళ్ళలో సినిమా రిలీజ్ అవుతుంది దాంట్లో తెలుస్తుంది వీళ్ళే ఏదైనా చేయగలరు ఇంకోళ్ళ వల్ల అది కాదన్న దగ్గర ఈ నెరేషన్స్ ఎక్కడ ఇవ్వకుండా ఓన్లీ అప్పులు చేసేసి అప్పులు ఊబులో కూరబట్టేసి మనల్ని తీసుకెళ్ళి ఓన్లీ సంక్షేమం చేస్తాడని పోర్ట్రేషన్ ఇస్తున్నారు. ఈ సంక్షేమం కూడా ఒక సాలును పెట్టే ఒక బడ్జెట్ అంత అమౌంట్ని సంక్షేమం చేస్తే అలాంటి 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్న తర్వాత కూడా రైట్ నిస్సహాయ స్థితిని కనిపర్చుకుంటూ వాళ్ళు చేస్తున్న ఉదాహరణ వాళ్ళే మళ్ళీ మేము ఇంకెంతకంటే 5 రెట్లు ఎక్కువ ఇది ఎప్పుడైతే చేతకాట్లేదు వాళ్ళకి ఏమవుతున్నాయంటే ఫ్యామిలీ మీద పడి కుటుంబాల మీద పడి అడ్డం అనవటం అవుతుంది. రైట్, సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. పవన్ కళ్యాణ్ ఏం లేదండి, ముట్టరగడ గారు గురించి మాట్లాడతారు. ముట్టరగడ గారు రాజకీయ అనుభవం అంత వయసు లేదండి పవన్ కళ్యాణ్ కి. ఆయన వస్తారంటే 4 సార్లు ఎన్ని రమ్మన్నారంటే ఆయన పాపకులంలో ఆయన తొలగిపోతారని చేస్తున్నారు రమ్మన్నారని కానీ పవన్ కళ్యాణ్ ప్రాంతం కాదండి.
అర్థం కావట్లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి పిల్లల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారండి. వాళ్ళ జీవితాలు దాకా ఆయనకి లేని బాధ మీకెందుకు? చంద్రబాబు ఏం చెప్తే చేస్తానంట, చంద్రబాబు చెప్పలేదని చెప్పి చివరికి ఆయన సీటు కూడా పెండింగ్లో పెట్టుకున్నారని వాళ్ళ పత్రికల్లో రాశారు. చివరికి ఆయన మరీ దారుణంగా అంత సరెండర్ అయిపోవాల్సిన అవసరం ఏంటో. ఆత్మగౌరవం జన సైనికులకు ఆత్మగౌరవం ఉంది కానీ పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగా కనపడటం లేదు. అది విచిత్రంగా ఉంది ఆ పరిస్థితి. రైట్, సుహాసిని గారు చెప్పండి, ఏమిటి జగన్ గారేమో తన ఆధారుగా స్కీములు ప్రభుత్వ స్కీములు వీటి మీద వెళ్తుంటే, చంద్రబాబు గారేమో ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు పిచ్చి కేసులు పిచ్చివిగా మాట్లాడేవాళ్ళని పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత వగైరా వగైరా వీళ్ళందరినీ ముందుగా ముందు పెట్టుకుని ప్రజల్ని మాయ చేయాలని చేస్తున్న ప్రయత్నం మీద మీరేమంటారు? నమస్తే శ్రీనివాస్ గారు, నల్లలో ఉన్న ప్రసాద్ గారికి, శివశంకర్ గారికి, వీక్షకులందరికీ. అదే రాజకీయం ముందు ఇంకా అన్ని కూడా ఒకసారి ర్యాపప్ చేయడం అన్నది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా తేలేవి తేలనివి ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భంలో ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, జగన్ ఏం చెప్తున్నారు అన్న దానిలోకి నేను వెళ్ళాను. ప్రస్తుతం మా యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాకు రాష్ట్రంలో వీళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారు, ఏమైతే నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు అంతవరకే మేము టాపిక్ మాట్లాడేది. ఇప్పుడు నిన్న కూడా ఈవిడ నేషనల్ మీడియాకు వెళ్ళి నేషనల్ మీడియాని క్వశ్చన్ చేయడం అంటే ఇది సిబిఐ ఎంక్వైరీలో ఉండి సుప్రీంకోర్టులో ఉండి అది ఇంకా హియరింగ్ ఏప్రిల్కి పోస్ట్పోన్ చేసినప్పుడు ఏమైనా ఉంటే ఒక మాట్లాడచ్చు, కానీ ఏమవుతుందంటే ఈవెన్ మీరు అన్నట్టు కాదు మహాసేన రాజేష్ కి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏంటి? సో ఖచ్చితంగా అక్కడ అటువంటి మాటల వల్ల నిజంగా అది దిగజారుడు మాటలే. ఎవరు హెల్ప్ చేశారు ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఒక పక్కన హియరింగ్కి వచ్చి అది ఫైనల్ గా అది వచ్చేదాకా పేషెన్స్ ఉండాలి. సాటి మహిళగా ఆమెకి సానుభూతి 100% ఉంటుంది, తన తండ్రి దానిలో ఆమెకు ఆవేదన ఉంటుంది, అన్ని విధాలుగా ఆ ఎంక్వైరీ అనేది జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇది అనవసరమైన రాజకీయ పులుము, ఆవిడకి ఆవిడే పులుముకుని దీన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకుని ఆమె మీద ఉన్న ఏదైతే ఒక గౌరవం ఉందో అది పోగొట్టుకునే విధంగా పేర్లతో పాటు ఇప్పుడు అది అనవసరం అది. అండ్ ఈవెన్ రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఈవెన్ కాంగ్రెస్ లో కూడా చేరుతూ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడం అన్నది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సో ఈ టైంలో మీడియాని క్వశ్చన్ చేస్తూ ఎంతవరకు క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఏంటి వీళ్ళకి ఒక ఇన్బిల్ట్ ఇది ఉంది అన్నట్టుగా మాట్లాడడం అనేది ఇక్కడ కొంత ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా ఎవరికైనా ఒక ఎంక్వైరీలో కరెక్ట్ ఒక ఇది రావాలి, ఆమెకి ఒక సరైన విధానంలో ఆమెకు ఒక జడ్జ్మెంట్ రావాలి, ఆమెకి న్యాయం జరగాలి అని 100% అందరూ కోరుకుంటాం. సో ఇక్కడ ఇంకా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే జరుగుతోందండి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి ఏదైతే ఒక మేనిఫెస్టో చేసుకుని వాళ్ళు 118 వాళ్ళు అనుకుని వాళ్ళు అనౌన్స్ చేసేసి ఈ సీట్లన్నీ కూడా వాళ్ళు ఒక దీనిలో వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీగా మేము మా పోరాటాలు, మేము ప్రజా పొరయాత్ర, పల్లెకి పోదాం ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం 100%. ఇక్కడ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైనా సరే కారణాలు ఏమైనా చేస్తానని చెప్పి రాలకు చెయ్యలేనివి ఏమైనా ఉన్నప్పుడు ఇంకా టైం అప్. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు మాట్లాడడంతో పాటు ముందు అసలు ఇప్పుడు మేము అడిగేది ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, మీరు చేస్తానన్నది ఎందుకు చేయలేకపోయారు, నెక్స్ట్ ఏం చేద్దామని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు అన్నది చాలా ముఖ్యం అండి. మీద మాట్లాడాలి తప్ప మేనిఫెస్టోని పక్కన పెట్టి వద్దాం. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అభ్యంతరం లేదు, కానీ నా పాయింట్ ఏంటంటే మహాసేన రాజేష్ ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. ఆయనేమో పి గన్నవరం అభ్యర్థి అంట, ఆయనేమో హిందూ దేవతలను అవమానించేలాగా మాట్లాడంటారు కదా, అలాగే ఇంకా చాలా ఘోరంగా మాట్లాడతాడంట కదా, బ్రాహ్మణ కుటుంబాలను ఉద్దేశించి నేను బ్రాహ్మణ సంఘాల వాళ్ళంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళకి చంద్రబాబు గారు టికెట్ ఇవ్వడం ఏమిటి, ఈవిడ సునీత గారు ధన్యవాదాలు చెప్పడం ఏంటి, ఏమిటి అసలు ఈ మధ్య ఈ రాజకీయం ఏమైంటుంది అంటారు సుహాసిని గారు? అది 100 అది ఇది మాత్రం ఇది క్రిటికల్ పాయింట్ అండి. తప్పు ఒక కులాన్ని పట్టుకుని అందులోనూ ఎక్స్క్లూజివ్ గా బ్రాహ్మణ జాతి పట్టుకుని అందులో ఉన్న అమ్మాయిని తీసుకురండి మీకు 2 లక్షలు ఇస్తాము అని అనౌన్స్మెంట్ చేసిన మనిషికి ఏ విధంగా ప్రజాప్రతిగా నిలబడే ఒక అవకాశం ఉంటుంది? అసలు అర్హతే లేదు నన్ను అడిగితే. సో అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి టికెట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్టీకి, ఆ పార్టీ ఎవరైతే డిసైడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఇది ఆలోచించాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మనుషుల్ని
ఎంకరేజ్ అనేది చేయకూడదండి. అయితే మరి చంద్రబాబు గారు మరి ఇంకా మీ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారో లేదో ఇంకా కన్ఫ్యూజన్ అట్లే కొనసాగుతూ ఉంది. సపోజ్ రేపు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు నా తీసుకెళ్తున్నాను వస్తున్నాను అంటున్నాడు, మరి అదేమైందో తెలీదు. రేపు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆ క్యాండిడేట్ అక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? పొత్తు పెట్టుకోకపోతే వేరే విషయం. పొత్తులు అన్న దాని మీద ఇప్పుడైతే నేనేం మాట్లాడలేను, దానిపైన మేము మాట్లాడేది లేదు. ఒకవేళ ఉంటే అంటే అన్నది అది అది అనవసరమైన ఇది అని నా ఉద్దేశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎవరికి క్యాండిడేట్స్ ఏమేమి మా జెండా మీద ఎవరు నిలబడుతున్నారు, దానిలో ఎంత ఉంది, దానిలో ఆథెంటిసిటీ, వాటిపైన నేను మాట్లాడగలను. కానీ ఎంత పొత్తు అయినా సార్, ఒకవేళ అదేమవుతుందంటే అలయన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మర్జ్. మా పార్టీ ఎవరి పార్టీలు వాళ్ళకి మేనిఫెస్టోస్ ఉంటాయి, ఎవరి పార్టీ ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ గురించి నేను మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కూడా కాదు. కానీ ఇక్కడ మహాసేన రాజేష్ గురించి ఎక్స్క్లూజివ్ గా ఎందుకు చెప్తున్నాము అంటే, అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ అతను బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ విధంగా నేను చెప్పాడో చెప్పలేదో తను బయటకు వచ్చి చెప్పాలి. అంటే అట్లీస్ట్ అతను సారీ అయినా చెప్పాలి. ఇటువంటివి లేదు, ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి ఒక ప్రతినిధిగా పోటీ చేస్తున్నప్పుడు దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. అంటే మీకు మీ కోపం కాదు, కాదు మీ కోపం కాదు, మీ కోపం అన్న రాజేష్ దా మీద, లేకపోతే అసలు ఇంత అవమానకరంగా వ్యాఖ్యానించి ఒక కులాన్ని ప్రత్యేకించి హిందువుల్ని, మరి ఈయన చంద్రబాబు గారు హిందూ మనోధర్మాలు దెబ్బతిన్నాయి అదని ప్రచారం చేశాడు కదా. చివరికి అట్లాంటి వ్యక్తికి ఇచ్చిన చంద్రబాబు మీద మీ కోపం ఎక్కువ ఉంటుందా? ఎవరి మీద కోపం ఎక్కువ ఉంటుంది, రాజేష చంద్రబాబు మీద? సరే, ఇక్కడ వ్యక్తిగత కోపాలు ఎందుకు ఉంటాయి? ఆ అంశం మీద వ్యక్తిగత కోపం కాదు, అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మరి అలాంటి వ్యక్తికి ఎట్లా ఇచ్చాడు? మరి అట్లా కాదు, ఎక్కడైనా ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకం అంటాడు, హిందువులను బూతులు తిట్టిన వ్యక్తికేమో టికెట్ ఇచ్చాడు. ఎవరు హిందూ వ్యతిరేకి, చంద్రబాబు గారా రాజేష? దానిపైన మళ్ళీ పునఃపరిశీలన చేసుకోవాలనే కదా ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇస్తారు. అయితే సునీత గారు తెలుగుదేశం నాయకుల పేర్లు ఎందుకు ప్రస్తావించారు? సిబిఐ కేంద్రం పరిధిలో ఉంది కదా, సిబిఐ కోర్టులు కూడా ఏ పరిధి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి అవి ఉంటాయి కదా, వాటిని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టి జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఒక ఆ దుస్థితికి ఎందుకు సునీత చేరిందంటారు? ఒకటి అండి, ఇక్కడ చాలా కీలక మలుపులు తిరుగుతోంది ఈ కేసు. దానిపైన ఫస్టే ఆమె ఏమని చెప్పారు, వై డూ ఫాల్ ఇన్ ట్రాప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని అన్నది కూడా ఆమె. ఆ తర్వాత మళ్ళీ ఆమె కొన్ని డౌట్స్ వచ్చాయి. ఒకటి, తన తండ్రి దాని మీద ఆవేదన ఉండొచ్చు, ఆ కోర్టు కేసు వివిధ రకాల ఆమెకు వస్తున్న ఒక అంటే ప్రూఫ్స్ బట్టి మేబీ కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అందుకే కదా సిబిఐకి వెళ్ళింది హియరింగ్ లో ఉన్నప్పుడు. అందులో ఇంకా ఏప్రిల్కి ఎప్పుడైతే పోస్ట్పోన్ అయిందో, ఎలక్షన్స్ ముందు మాట్లాడిన తీరు చాలా సంయమనంగా ఉండాలి. అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏప్రిల్లో ఎలాగో వస్తోంది, షీల్ ఫైండ్ ద సొల్యూషన్. దానికోసం కంగారుగా ఈరోజు జనరల్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం కాకుండా ఇన్ స్పెసిఫిక్ గా కొందరు పర్సన్స్ కి థ్యాంక్స్ చెప్పడం వల్ల కొంత ఇది ఆలోచించాలి. అలాంటివి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, అది ఎంక్వైరీలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. అందులో ఈ ఫైల్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు సిబిఐకి ఇస్తున్నప్పుడు అవి ఈ కాపీస్, ఆ ఈ కాపీస్ ఇంకా వెళ్ళడం, హియరింగ్ ఎదర ఉంది అని అనగా ఈ రోజు మళ్ళీ ప్రత్యేకంగా ఇలా మాట్లాడడం వల్ల ఎవరిని క్వశ్చన్ చేస్తున్నట్టు? ఇస్ ఈ క్వశ్చనింగ్ ద కాన్స్టిట్యూషన్? ఇస్ ఈ క్వశ్చనింగ్ ద సుప్రీంకోర్ట్? ఇస్ ఈ క్వశ్చనింగ్ ద సిబిఐ? ఇప్పుడు రిజల్ట్ అనేది, జడ్జిమెంట్ అనేది ఎదర ఉన్నప్పుడు కొంత ఈ టైంలోనే పేషెన్స్, సంయమనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ సునీత గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళు విడిగా ఉంటున్నారండి. అవును. నమస్కారం అండి. సునీత గారు మన వాళ్ళ ఫాదర్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళు అసలు విడిగా ఉంటున్నారు, వాళ్ళు కలిసి ఉంటున్నారు. అసలు తండ్రికి వాళ్ళకి కూడా మనస్పర్ధలు ఉన్నాయి. అవును. దీనికి దానితో ఆ అమ్మాయి ఎవరైతే హత్య చేశాను అని చెప్పి వచ్చాడో అతను సమర్థిస్తుంది అని అంటే దాని వెనక ఈ అమ్మాయి కూడా హస్తం కూడా ఉండి ఉండాలి. దానితోడు
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించకుండా ఎంతసేపు కూడా జగన్ ని చప్పుబట్టడం అనేది ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గెలుస్తాము అనేది లేదు, ఆయనకు ఆలోచన లేదండి. మేము ఏదో విధంగా ఓడిపోతాం, ఓడిపోతాం కాబట్టి ఎవరైతే జగన్ ని వ్యక్తిగతంగా చెడతారో వాళ్ళకి సీట్లు ఇస్తారండి. ఆ విధంగా చేయాలని ఆలోచన. దాంతో బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి ఒక ప్రశ్న అండి, బీజేపీ వాళ్ళు జగన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ సుభాషిణి గారు ఆంధ్రప్రదేశ్ వాస్తవాలే కదా, ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు అన్నప్పుడు నరేంద్ర మోదీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి ఉన్నారు. దాన్ని ముందు మీరు మోడీ గారిని ప్రశ్నించండి, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు, ప్రతి అకౌంట్ లో కూడా 15 ఎందుకు ఇవ్వలేదు, మీరు హామీలు నెరవేర్చిన తర్వాత ఓకే రైట్. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, నిజంగానే అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, తన తండ్రిని నేనే హత్య చేశానని చెప్పిన వ్యక్తిని ఈవిడ సునీత గారు సమర్థించడం, ఆ తీరు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. దాంతో అనుమానం వస్తుంది. పైగా టీడీపీ ఆఫీసులో ఆఫీస్ అటెండర్గా పనిచేసే వాళ్ళని కూడా ధన్యవాదాలు చెబుతున్నారంటేనే, హిందువుల్ని బూతులు తిట్టిన వ్యక్తికి ధన్యవాదాలు చెబుతున్నారంటే, అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెబుతున్నారంటే, ఇంక ఈనాడు రామోజీ మరి రాధాకృష్ణ పేరు తీశారో లేదో నాకు గమనం లేదు. వాళ్ళిద్దరు కూడా పొరపాటు చెప్పపోతే వాళ్ళిద్దరు బాధపడతారు. ఆ సంగతి ఆవిడ మర్చిపోయిందేమో తెలియదు కానీ. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత పూర్తిగా నర్రెడ్డి సునీత అనేటువంటి ఆమె నారా సునీతగా పరిణితి చెంది ఒక రూపం అనేటువంటిది ముసుగునేటువంటి తొలగిపోయింది. శివశంకర్ అట్లాంటి మాట్లాడినది తప్పు. లేదు లేదు లేదు, మహిళల పట్ల మనం గౌరవం ఉండకూడదు. నేను తప్పుగా మాట్లాడట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు. ఆమె యొక్క ముసుగు అనేటువంటిది తూర్పుగా తొలగిపోయింది. మీరు పొరపాటున పదం వాడారు కదా, అది వాడకుండా ఉంటే మంచిది. మీరు విత్డ్రా చేసుకోండి మర్యాద. ఒకటి ఒకటి సార్, �ది ఏంటంటే కుట్రలు అనేటువంటిది ఎన్నికల ముందు తను ఏం చేశాడో ఏం చేస్తానో చెప్పుకోలేక. మీరు ఏమన్నా చెప్పండి, ఆ పదం వాడటం వల్ల మీకే నష్టం. నారా సునీత అని అట్లా అంటే తప్పది, అట్లా అనకూడదు. దయచేసి విత్డ్రా చేసుకోండి అట్లా. సరే సార్, అలాగే. సో ఇప్పుడు ఏంటంటే, ఈ యొక్క సునీత అనేటువంటి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన తీరు కానీ, ఆమె ఎవరి పేర్లు ఉదయించారో, ఎవరు చంద్రబాబు నాయుడు కట, లోకేష్ కట, రఘురామ కృష్ణరాజు కట, అదేవిధంగా మహాసేన రాజేష్ కట, వల్ల రామయ్య కట, వీళ్ళందరికి కూడాను ధన్యవాదాలు చెప్పి చాలా సపోర్టుగా ఉన్నందుకు రైట్ కానీ చెప్పినందుకు తదితరులు, మీరు అన్నట్టు ఎల్లో మీడియా అన్నారు కదా, ఎల్లో మీడియాను కూడాను తదితరులు ఇంకా చాలా మంది అనేక మంది అని చెప్పారు. అనేక మందిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అంతమంది జరిపి అంటే తన తండ్రిని ఓడించినందుకు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చెప్పిందా? ఎందుకంటే 160 ఓట్లు ఎంపీటీసీలు ఎక్కువగా స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నా కూడాను, తాను నైతికంగా పోటీ చేయడానికి అనర్హులైనటువంటి చంద్రబాబు నాయుడు అవతల ఒక స్ట్రీట్ ఒక వీధిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ బీటెక్ రవి అనే వ్యక్తిని పోటీ పెట్టినటువంటి ఆ తీరుక, లేకపోతే తన తండ్రికి అక్రమంగా ఓడించినందుక ఎందుకు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చెప్పిందో ఆమె క్లారిటీ చెప్పాలి. రెండవది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈమె ఒక ఫస్ట్ ఒక పదము 3 నెలల్లో అది దాని విచారణ పూర్తి చేయించండి అని చెప్పేటువంటిది. అమ్మ, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మీ తండ్రి చనిపోయినప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా ఆ ప్రభుత్వమే ఉంది కదా, మరి 3 నెలల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయలేదు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లో ఎందుకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు అనేటువంటిది. ఇక రెండవది, మీరే చెప్పారు మా తండ్రి గారు అవినాష్ రెడ్డి గారికి పోటీ చే అది గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి తిరిగారు. ఆదినారాయణ రెడ్డి హంతకుడని మీరే అన్నారు, బీటెక్ రవి హంతకుడని మీరే అన్నారు, తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని మీరే ఆ రోజు చెప్పారు. మరి ఎందుకు ఈ రోజు ప్లేట్ ఫిరాయించారు? ఎందుకంటే ఒకటొకటి సార్, ఈ రోజు తన భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, తన బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఏ విధంగా తన తండ్రికి ఇంకొకటువంటి రెండవ భార్య షమీం బేగం ఉందో, ఆస్తు తగాదాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చినందుకు, దాన్ని మాఫీ చేయనందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన నిలబడ్డారు కాబట్టి ఆ ధర్మపక్షాన్ని నిలబడమే ఆయన చేసినటువంటి తప్ప
ఈరోజు నీ భర్తను కాపాడుకోవడానికి, నీ భావను కాపాడుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా? నిజంగా విచారం జరిగి ఉంటే ఈరోజు మీరు అన్నట్టు దస్తగిరి అనేటువంటి వాడు అతి కిరాతకంగా చంపాను, నేనే గొడ్డలతో చంపాను, తన యొక్క ఎద మీద కూర్చొని ఇలా నరికి చంపాను కిరాతకంగా అని ఎల్లో మీడియాలో కూర్చొని చెప్తా ఉంటే మాలాంటి వాళ్ళకి ఒళ్ళు ఉడికిపోతా ఉంది రక్తం అంతా కూడాను. అంత నీచుడు ఎలా చంపాడు అనేటువంటిది, అటువంటి వాడిగా మీరు మద్దతు ఇచ్చేది? అటువంటి దస్తగిరికి న్యాయ పోరాటంలో మీరు మద్దతు ఇస్తారా? అటువంటి దస్తగిరికి మీరు, మీ చంద్రబాబు నాయుడు, మీ లోకేశు, మీ రఘురామి కృష్ణరాజు ఎల్లో మీడియా వంత పాడుతూ ఛానల్లో కూర్చోబెట్టుకుని వాడికి కావలసినట్టు ఆర్థిక సహాయం ఇస్తూ వాడిని ప్రేరేపించేసేసి మరోసారి వాడికి రక్షణ కల్పించాలని ఇంకొక పార్టీలో జాయిన్ చేసేసి వాడు పులివెందుల్లో కూర్చొని నేను పోటీ చేస్తానని తిరుగుతా ఉంటే నీ మనసు ఎలా ఒప్పిందో కానీ మీ తండ్రిని కిరాతకంగా చంపిన వాళ్ళను కడప జిల్లా వాసులుగా మేము చాలా రగిలిపోతున్నామమ్మా సునీత గారు, చాలా రగిలిపోతా ఉన్నాం కడప జిల్లా వాస్తవులుగా, వివేకానంద రెడ్డి గారి దగ్గరుండి చూసిన వ్యక్తులుగా. ఎస్, మీరన్నట్టు ఈరోజు న్యాయం జరగాలని పోరాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయద్దంట, వైఎస్ఆర్సీపీకి ఓటు వేయద్దు అనేటువంటి ఆమె యొక్క భావన చూసారా? క్లియర్ గా అక్కడే ముసుగు తొలగించింది. ఒక ఆవిడేమో మరుసుపల్లి షర్మిలా శాస్త్రి గారేమో కాంగ్రెస్ పార్టీ ముసుగులో బొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే, ఈ రోజు సునీత అనేటువంటి ఆవిడ సిబిఐ అనేటువంటి విచారణలో తన తండ్రిని అచ్చని అడ్డం పెట్టుకుని ఈరోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. ఈ కుట్రలు ఇంకా అనేకం చూడాల్సింది వస్తుంది. ఈ 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కుట్రలు కుతంత్రాల ద్వారానే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మంగా ప్రజలకు ఏం చేస్తానో, ఏం చేశానో, మీకు నాకు నా పరిపాలన నచ్చినట్లయితే ఓటేయండి, లేకపోతే అవసరం లేదనేటువంటి ధైర్యంగా చెప్తా ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో సార్, అది ప్రజలకు కావాల్సింది. ఈరోజు నర్రెడ్డి సునీతాలు 100 మంది వచ్చినా, అదేవిధంగా షర్మిలాలు 1000 మంది వచ్చినా, నారా లోకేశులు 100,000 మంది వచ్చినా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు 1,00,000,000 మంది వచ్చినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ఉన్నాడు కాబట్టి పైన దేవుడు, కింద ఈ ప్రజలంతా కూడాను బ్రహ్మరథం పడతారు. ఇటువంటి కుట్రలు సునీత గారు ఇంకా 10 ప్రెస్మీట్ పెట్టలే, ఎల్లో మీడియా ఇంకా 10 పేజీలు ఎక్స్ట్రా వేసి ప్రింటింగ్ చేసినా, అదేవిధంగా ఎల్లో మీడియా ఒక 10 మంది ముసుగుల్లో డిబేట్లు పెట్టినా కూడాను ప్రజలు అనేటువంటి వాళ్లకు క్లారిటీ ఉంది. ఏం జరిగింది ఆ హత్య కేసులో, ఏం జరిగింది, ఎవరున్నారు, బీటెక్ రవిని ఎందుకమ్మా మీకు అంత సావాసము, అదేవిధంగా బ్రదర్ అనిల్ వెళ్ళి కలుస్తాడు, మీరెళ్ళి కలుస్తారు, అదేవిధంగా మీ యొక్క భర్త బిజినెస్ లో పార్ట్నర్ కాదా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈ బీటెక్ రవిలో ఆదిరారి రెడ్డిలు బెంగళూరులో తరచుగా కలవట్లేదా? మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎవరు న్యాయ సహాయం చేస్తున్నారు? మీరు ఎందుకు రఘురామ కృష్ణరాజుతో ఉన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు లాయర్లు మీకు 6 కోట్లు 10 కోట్లు ఎందుకు మీరు పేరు చేశారు చంద్రబాబు నాయుడు మీ లాయర్ కి? ఇది అర్థం కాలేదా? ఎందుకమ్మా మీరు ఆ ట్రాప్ లో పడతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి కుటుంబము. ఒక పాండవులు ఏ విధంగా అన్నదమ్ములు ఒక మాట తల్లి మాటకు ఎలా ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి మాటలకు కట్టుబడినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఈరోజు చీడపురులుగా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నీ భర్తకు కోపం ఉందట. ఒకటి చెప్తాను సార్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఏంటంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారికి బావమరిది, తర్వాత అల్లుడయ్యారు. ఈయనకు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ అనిల్ వాళ్ళతో తిరిగేవాళ్ళట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూసేసి ఒక జలసి అతనికి. ఏంటంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నారు, నేను కూడాను, మా మామ కూడా, మా బావ కూడాను ఎంపీ కదా, అప్పట్లో ఎంపీ, మా బావ కూడా ఎమ్మెల్యే కదా, ఎందుకు ఇది నాకు రాదు అని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని తరచూ అసూయ పడేవాడు. ఆ అసూయత ఏంటంటే తన బావని, అదేవిధంగా తన మామని రెచ్చగొట్టి ఆ యొక్క 2012లో ఉప ఎన్నికల్లో విజయమ్మ గారి మీద వీడ పోటీ పెట్టిన వాళ్ళలో ఈ యొక్క సునీత నర్రెడ్డి, సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళ బలవంతంతో బలిపశువుని చేశారు. ఇదే వ్యక్తి చెప్పారు నేను మొదటి నుంచి కూడా మా బావుకు సపోర్ట్ చేస్తున్నా అనేటువంటి ఎల్లో మీడియా ద్వారా. ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని, నర్రెడ్డి శివప్రకాష్ ని సునీత గారు రక్షించుకోవడానికి కోసమే రామరాజు గారు భీమవరం. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మీరు విషయం మాట్లాడితే పర్వాలేదు, విషయం మాట్లాడండి, టైం తక్కువ. సుహాసన్ గారు, మీరు ఇప్పుడు చూసినా మేము ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు, మాకేదో దానం చేస్తున్నట్టు మాట్లాడతారు ప్రతి విషయంలోనే. ఓకే, అది ఇష్యూ కాదు, చర్చ అది కాదు. రైట్, కృష్ణ పరమాత్మ అనకాపల్లి,
కృష్ణ పరమాత్మ గారు. హలో, వివేకానంద హత్య కేసులో అతను రాసిన లెటర్ని తర్వాత తన వాళ్ళ సెల్ ఫోన్ ని కూడా దాయమని చెప్పేసి వివేకానంద రెడ్డి అల్లుడు ఫోన్ చేసి పిఏ కృష్ణారెడ్డికి చెప్పడం అనేది చాలా అనుమానించవలసిన విషయం అండి. తర్వాత అది వాళ్ళు వచ్చినన్నే ఆ పేపర్లని ఆ యొక్క పేపర్ ని కూడా సెల్ ని పోలీసులు కప్ చెప్పకుండా వాళ్ళ దగ్గర అడ్డ పెట్టుకోరంటే ఒక అనుమానాలకు రేకెత్తిస్తున్నాయండి. ఈ విషయంలో మట్టుకి సిబిఐ వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదండి. ఇందుకే సునీత గారు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు చంద్రబాబు గారి తరఫున? సార్, ఆవిడ స్వరూపం అంతా ఏంటంటే ఇప్పుడు ఏదోలాగా అవినాష్ రెడ్డి మీదకి కేసు చేయాలి అని తెలుగుదేశం మద్దతు కోరుతుందండి. ఆవిడ నీ వెనకంటే ఆడించేది చంద్రబాబు అండి. అందరికి పాఠకులకి అందరికి ఎదుర్దండి. ఎందుకంటే 3-4 సంవత్సరాలుగా ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన వచ్చారండి. జగన్ గారేమో తన అమ్మఒడిని చేయూతని ఆసరా అని విద్యా కానుకని స్కూల్ బాగు చేయటమని పోర్టుల నిర్మాణం ఇట్లాంటి ఆయుధాలు నేను ఇచ్చాను ప్రజలను మద్దతు కోరండి అని ఆయన చెప్తుంటే, చంద్రబాబు గారు ఏమో నా ఆయుధాలు షర్మిల, నా ఆయుధం పవన్ కళ్యాణ్, నా ఆయుధం సునీత, నా ఆయుధం దస్తగిరి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నారు. తమాషా అయిపోయింది. రైట్, ప్రసాద్ గారు చెప్పండి. అంటే మీకు ఇందులో వాళ్ళ డొల్లతనం ఎంత క్లియర్గా ఉందంటే 25వ తారీఖు దాకా జరిగిన ఇన్వెస్టిగేషన్లో సౌభాగ్యం గారిని అడిగిన ప్రశ్నలు ఏంటి సార్, కళ్ళజోడు ఫ్రేమ్ ఎక్కడ కొన్నారు అని ఆయన భార్యని, అంటే ఎవరైనా సరే నాకేదైనా అయిందనుకోండి మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఎవరు శత్రువులు ఉన్నారా ఎవరన్నా ఇది ఉందా అని, ఆవిడ అడిగింది కళ్ళజోడు ఫ్రేమ్ ఎక్కడ కొన్నారు ఇలాంటివి సిబిఐ విచారణలో. రెండోది అంటే విచారణ ప్రాస్పెక్టివ్ చెప్తున్నాను తదనంతరం. అందుకే సుధా సింగ్ మేడం ఆల్రెడీ ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు షీ హాస్ గివెన్ ఏ కంక్లూజన్ రిమార్క్స్ ఎవరు ఏంటి అన్నది. మీకు ఒకటి చెప్తా, ఈ కళ్ళజోడు ఫ్రేమ్ గురించి అడిగిన ఆవిడ ఉదంతంతో పాటు ఈ లెటర్ దాచమని ఇందాక ఆ కాలర్ బాగా చెప్పాడు, ఆ లెటర్ దాచమన్న విషయం అండ్ ఈ ఫోన్ నేను వచ్చేదాకా ఎవరికి ఇవ్వద్దన్న విషయంలో ఎవరైతే దాచారో వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్ దాచమన్నోడిని ఈరోజు దాకా ఇన్వెస్టిగేషన్ మొన్నటి అనుకుంటే రీసెంట్ ప్యాస్ట్లో మొదలైంది తప్ప ఇన్వెస్టిగేషన్ హెస్ నాట్ మేడ్ ప్రాపర్. ఈ యాంగిల్కి వెళ్ళట్లేదు ఆయన, రెండో భార్య గొడవ ఏమి ఆటి జోలికి ఆవిడ ఈషా ఫౌండేషన్లో పాపం పని చేసుకుంటాం సార్. నిజంగా ఇందాక సుభాష్ణం గారు మేడం గారు బాగా అన్నారు ఆడపిల్లని, మరి ఆవిడ ఆడావిడే కదండి. అవును, ఆవిడేం చేస్తుంది ఓ పిల్లల్ని పెట్టుకుని అక్కడ నానా తిప్పలు పడుతుంది ఆవిడ. ఇది ఈ కాన్స్పిరసీ ఎప్పటి నుంచో డిజైన్ చేసి ఉంచారండి. అండ్ ఆయనకి వెనకాతల ఒక బామ్మరిది ఇక్కడ ఒక బామ్మ అక్కడ ప్రతి కథలకి అప్డేట్ చేస్తారు. రూపాయి కల్లాడిపోయి అక్కడికి ఆ వజ్ర వ్యాపారంలో ఏదో డబ్బులు వస్తాయని చెప్పి కింద మీద పడి ఆ పనికి మనల పనులకు కూడా వెళ్ళాడు ఆయన. రియల్ ఎస్టేట్కి వాటి అక్కడికి ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చాడు సార్ ఆయన. రైట్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కర్ణాటక వెళ్ళి అతను మాట్లాడినప్పుడు రాధాకృష్ణ అతని పేరు కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, ఈ డబ్బులు ట్రాన్సాక్షన్లో వివేకానంద రెడ్డి గారు తెలిసిపోయి ఇమీడియట్గా డబ్బులు రిటర్న్ చేశారని. అవన్నీ ఎందుకు అట్రిబ్యూట్ అవ్వట్లే? అవన్నీ మెయిన్ బుల్లెట్ పాయింట్స్. ఈ బుల్లెట్ పాయింట్స్ ఎప్పుడైతే వదిలి ఈ 167-164 సిఆర్పిఎస్ఈ మానిపులేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఈ భోగోని ఛానల్ త్వరగా దాన్ని ఈరోజు దాకా సర్వే చేసుకుని వచ్చారు. తర్వాత మీకు ఇప్పుడే చూడండి, సెకండ్ ఇన్వెస్టిగేషన్లో గొడ్డలు నేనే కొన్నాను, గొడ్డలు ఆ చెరువులు పడేశానన్న దాని గురించి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో ద గివెన్ కంక్లూజన్ ఎస్ దిస్ ఫెలో అని అరెస్ట్ చేశారు. వీళ్ళు రెండు వాళ్ళ మొదలెట్టి నుంచి చెరువులో కొడలు ఎక్కడ పడింది ఎత్తుక్కుంటాం ఇలాంటి పనికి మాలిన వాటి మీద ఫోకస్ చేశారు. ఎందుకు స్థాయి? రైట్, ఓకే. అయితే ఇక రెండు అంశంలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి చంద్రబాబు గారు చెప్పినట్టే చేస్తాడు చెప్పినట్టే వింటున్నాడని ఆయన ఇసుగు ఆయన దెబ్బకి విసిగిపోయి జయగొండర్ రామదేవ్ గారి కుమారుడికి సైతం జనసేనలోకి రావటం, మరోవైపు సునీత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రోజునే సతీష్ రెడ్డి గారు టీడీపీ నుంచి వైసీపీలోకి రావటం, ఈ రెంటి మీద మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే పవన్ కళ్యాణ్కి ఏంటి అంత వీక్నెస్? ఏమిటి సొంతంగా ఉండదు మన సభలోనే చెప్పాడు ఏ వీక్నెస్ ఉన్నది, మళ్ళీ దాని గురించి మళ్ళీ వేరేగా చెప్పడం ఎందుకు? సో ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఒక పార్టీ నిలువెత్తుగా నిలబడి పోరాటం చేద్దాం ప్రజల కోసం అన్న దగ్గర ఒక కేజ్రీవాల్ కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్రూవెన్ అబిలిటీస్ ఇన్ ట్రాక్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏంటంటే ఎంతసేపు అంతరేణ కథలో జయప్రదలాగా సింపతి గెయించడానికి ఒక పార్టీ పెట్టి డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవడిస్తారు డబ్బులు, ఎవరు రమ్మను రాజకీయాల్లోకి, ట్యాక్స్ లెగ్గొట్టడానికి 4 ఛారిటీలు చేస్తారు అవడం సరే, ఆ ఛారిటీలు కూడా పబ్లిసిటీ చేసుకుందాం అనుకుంటే ఎక్కడవుతుంది? మూడోది నా పార్టీ విధి విధానాలతో ఆ పార్టీకి దగ్గరగా సింక్రనైజేషన్స్ ఉన్నాయన్న దగ్గర మీకు 2019లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొత్తు గురించి అడిగారని కబుర్లో చూడండి, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను జస్ట్ ఏదో టైంపాస్కి వచ్చాను రాజకీయ నాయకుడు, నా మీద అంత సీన్లు వేస్తారు మీరు అనవసరంగా నాతో పొత్తు కోసం ఇచ్చేస్తారు అంటే అక్కడ ఏంటి, మనం కలిసి పనిచేద్దాం పనిచేసే దగ్గర ప్రజానాయకుల కింద ఎమర్జోదాం అన్నది నచ్చదు.
ఇక్కడ నుంచి అయితే షార్ట్ కట్ మెథడ్స్, ఎందుకంటే కొడుకుని చూడండి గోడకి ఎంత ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసింది, ఇది ఇది బాగా నచ్చుతుంది. అందుకే మీరు చూడండి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ గాలికి వదిలేసి నాకు చంద్రబాబు నాయుడు వల్లనే నేను లోపలికి వెళ్ళగలను కానీ లేకపోతే బయట ఉంటే అవ్వదు, మీతో అవ్వదు. ఎవరైనా పార్టీ శ్రేణుల్ని ఎలా పరిరక్షించుకుంటారు? తెలుగుదేశం చూడండి ఉత్తరం మీ కర్మ అనేసి అంటూ మళ్ళీ నిన్న ఆయన 24 సీట్లతో నువ్వేమవుతావు అని చెప్పటం, ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా నీ వెనకాల ఎవరున్నారో అర్థమవుతా ఉందని ఆయన వ్యాఖ్యానించడం, ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్ పార్టీ మీద ఎఫెక్ట్ పడదా? నిజంగా ఏమైనా ఉపయోగం ఉంటుందా? దాసర్ రామ్ గారు అని ఇంకా ఆయన అండి నేషనల్ హెడ్ ఆయన సామాజిక వర్గం, ఆయన అయితే క్లియర్గా నాకు డిబేట్లో చెప్పాడు, నిన్ను ఆ డబ్బులు తీసుకుని అమ్ముడిపై రాజకీయాలు చేస్తున్న వ్యక్తి నువ్వే అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అన్నప్పుడు, నువ్వు ఆల్సంఖ్యకి ఆల్తో రాజకీయాలు ఏం చేస్తావు? ఏమన్నా ఇది దాన్ని ఎందుకు డబ్బు అంటే ఒక రకం, చివరికి నా తల్లిని దూషించిన లోకేష్ ఎన్నటికి క్షమించరని వెళ్ళి వాటేసుకోవటం, అలాగా జనం ఈ జనంతో ఏంటని కాపు జన సైనికులు అన్న బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆయన పిలవపోయిన వెళ్ళి చేతులు ఎత్తడం ఎంత ఆశ్చర్యం! పవన్ కళ్యాణ్కి నిజంగా ఇంత ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తాడా అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. అది రైట్, మగవాళ్ళకి ఉంటాయి సార్ ఆత్మగౌరవాలు అవన్నీ, ఎందుకంటే మగవాళ్ళని చూసిన తర్వాత కన్సిడరేషన్ చేస్తున్నారు, గమనించండి. ఎందుకంటే ఒక వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ ఏంటో మీకు గుండె ఆగిపోతారు సార్. ఒక షోలో అట బాలకృష్ణ అట నీ ఔన్నత్యాన్ని పొగిడాడు కాబట్టి కాంప్రమైజ్ అయిపోయారు, ఇదేంటండి? అంతేగాని బురదలు ఇంత అబండేసింది జనసేన తిట్టినందుకు ఆయన షోలో చెప్పారట, జనసైనికులు అలాగే జనం ఉన్నా కూడా పర్వాలేదు. రైట్, ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి ఒకటే, తెలుగుదేశం ఓటమికి జన్మభూమి కమిటీలు అంటే కార్యకర్తల వల్లే ఓడిపోయామని అనుకుంటారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు సార్, కస్టమర్ విల్ నెవర్ బీ ఏ రాంగ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోయినా సార్ అట ప్రజలే నీ వల్లే మేము ఓడిపోయాం, ప్రజలదే తప్పని చెప్తానట. అందుకే నేను చేసిన తప్పు ఒప్పుకోడట, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పాడు సార్ రాజశేఖర గారు కూడా అదే అదే ఓటమికి మీరే కారణం అనుకుని చెప్పారు. చెప్పండి ఏమిటి ఏమిటి చేయకుండా, ఇది మన సతీష్ రెడ్డి టీడీపీలో నుంచి వైసీపీలోకి రావటం, చేయకుండా హరి రామదేవ్ గారి కొడుకు సూర్యప్రకాష్ జనసేనకు గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ నీకు నాకు చెల్లు ఈ నీతో భరించలేనని చెప్పి వైసీపీలోకి రావటం, ఏమిటి ఈ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? చేరడం విత్ పశ్చాత్తాపం. పశ్చాత్తాపం సతీష్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందినటువంటి సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఒక్కసారి ఆయన ఆ పులివెందులకు కానీ కడపకు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేవలు చేసేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెవలప్మెంట్ కానీ ఏదైనా చూసిన తర్వాత ఆయనే చెప్పారు నేను ప్రెస్ మీట్ లో, నా అవసరం లేదు, నేను పోటీ పెట్టినప్పుడే రికార్డు స్థాయిలో 90,000 పైచిలుకతో మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీదనే, కానీ ఇప్పుడు నేను ఆ పార్టీకి అవసరమే లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం పట్ల కానీ ఆయన పిలుపున పంపుతానని నేను ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యాను అనేటువంటి దాన్ని బట్టి చూస్తే ఆ అభివృద్ధికి కానీ అదేవిధంగా ఆయన వ్యక్తిత్వానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి కానీ ఒక నిదర్శనము. ఎందుకు తండ్రి కాలంలో కూడా దగ్గర దగ్గర 5 సార్లు పోటీ పెట్టాడు ఆయన సతీష్ రెడ్డి, అలాంటి వ్యక్తే. అభివృద్ధి అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి తెలుసుకోవచ్చు. రెండవది హరిరామజోగయ్య కొడుకు కావచ్చు, ముద్రగడ గారు కావచ్చు, దాసర్ రాము కావచ్చు, వాళ్లే కాదు సార్, అంటే నాయకుల పేర్లే మనం ఉదహరించాల అవసరం లేదు. సాధారణ కాపు యువత కూడాను ఈరోజు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే వాళ్లకు వాళ్లే ఒక్కటే ఒక ప్రశ్న వేసుకుంటున్నారు, అరే మన పార్టీ పెట్టింది ఎందుకురా, ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన అనేటువంటి ఈయన, అయ్యా మన కాపుకు అన్యాయం జరుగుతా ఉంది, మేమేమో నిన్ను ఒక ఉన్నత పదవిలో చూడాలనుకుంటున్నాము, ఒక ముఖ్యమంత్రిగా మేము చూడాలనుకుంటే నువ్వేమో వెళ్ళేసి సాగిల పడ్డావేంది, సరే ఒకవేళ నువ్వు అన్నట్టు మనకు కొంచెం బలం తక్కువైనా కూడాను ఒకవేళ మనము ఎక్కువ సీట్లైనా కూడా తీసుకుందాము, కనీసం అంటే సగం వాటా అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశామంటే ఈయనేమంటాడు సార్, పాపం వాళ్ళని అవమానించే విధంగా మొన్న ఆ తాడేపల్లిగూడెం సభలో నాకు క్యాడర్ లేదు, నాకు శక్తి లేదు, నాకు బూత్ కమిటీలు లేవు, మా వాళ్ళు వేస్ట్, ఎక్కడైనా కూడా 10 మంది జనసేనకు ఉన్నారా అంటే ఆ ప్రజలకు గాని చంద్రబాబు నాయుడుకి గాని ఏ విధంగా లొంగిపోయారు, తనకు తాను నేను వేస్ట్ అనేసి నా జనసేన సంబంధించిన వాళ్ళు వేస్ట్, మాకు అసలు క్యాడరే లేదు, మేమంతా కూడా చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆయన భిక్ష వేస్తే అదే బ్రహ్మాండం అదే పరమానము అనేటువంటి స్థాయికి, ఇదంతా కూడాను నేను చెప్పట్లేదు సార్, సోషల్ మీడియా మీకు టైం ఉండదేమో కానీ ఒక్కసారి ఫేస్బుక్ ట్విట్టర్ చూస్తే అమ్మమ్మమ్మ నానా బూతులు మామూలుగా కాదు, అదీను ఇంకోటి ఏదో వాళ్ళ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే మా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆయన హావభావాలు చూస్తుంటే తాటపల్లి గూడెంలో ఏమన్నా పౌడర్ ఏమన్నా వేసుకున్నారేమో మా పౌడర్ పవన్ కళ్యాణ్ అన్నారు, ఏందబ్బా పౌడర్ పౌడర్ అనేసి రివ్యూ కామెంట్ చూస్తే పౌడర్ అంటే ఏదైనా డ్రగ్స్ పౌడర్ ఏమన్నా తిన్నాడేమో ఆయన హావభావాలు చూస్తే, ఆయన ఏమంటారంట పాతాళానికి తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కాకుండా చేస్తా అని అంటేనే వాళ్ళ వాళ్ళు ఏం పెట్టారంట సార్,
2019లో ఈయన పెట్టాడు జగన్ ఏకవచనంతో. ఇట్లా జగన్ గుర్తు పెట్టుకో, నేను అసెంబ్లీ గేట్ దాకిన ముఖ్యమంత్రి జీవితంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనం అన్నారు. ఇమీడియట్ గా ఏమైంది సార్, ఈయన అసెంబ్లీ గేట్ దాకలేకపోయినాడు, రెండు చోట్ల ఆయన ఓడిపోయినాడు. అంటే ఈయన జనసేన వాళ్ళు చేస్తున్నాడు ఏంటంటే, కాపు యువత అంతా కూడాను అయ్యా ఈ టైం మనం ఎవరికైనా కూడాను పొరపాటున మన జనసేన కాపు కానీ ఓటు వేస్తే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, మన పవన్ కళ్యాణ్ ఎర్రిబాగులోడు వాడేదో పదో నాకు కక్కుర్తి పడి వెళ్ళాడు అనేటువంటిది క్లియర్ గా నాయకుల దగ్గర నుంచి జనసేన సైనికుల వరకు కాపు యువత అంతా కూడా మేలుకొలిపింది. అందుకే తాడేపల్లి గూడెం సభ గోదావరి జిల్లాలో బలంగా పెట్టుకున్న వాళ్ళకి బలమైనటువంటి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతము. కనీసం అంటే కదా సార్ 20,000 మంది కూడా రాలే, వాళ్ళనింది 6 లక్షలు, వాళ్ళు పెట్టింది మీటింగ్ సభ ఎంత అంటే 25 ఎకరాలు. మేము రాప్తాడు సభలో 130 ఎకరాలు పార్కింగ్ పెట్టినాం సార్, 225 ఎకరాలు జనాలకు పెట్టినాము. అంటే మేము కేవలము ఆ యొక్క రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలకు పెట్టినటువంటి పార్కింగ్ లో 15% కూడా మొత్తం సభ అయినా కూడాను జనాలు రాలేదు. జెండాను పేరు పెట్టుకున్నారు కానీ మేమేమో జంటను యాక్సెప్ట్ చేయలేదు. రైట్, మీరు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం ఉంది, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఎదుటి పార్టీ నాయకుడు ఆనందం కోసం లేదా ఎదుటి పార్టీ నాయకుడు సమక్షంలో అబ్బే నాకు అసలు పార్టీ బలం లేదండి, నాకు మనకి ఇది లేదండి, మా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరండి, మా వాళ్ళు భోజనాలు కూడా పెట్టరండి, మా వాళ్ళు టిఫిన్ కాఫీలు ఇవ్వరండి, మీరే ఇవ్వాలండి, టీడీపీ వాళ్ళనే ఇమ్మని అడుగుతున్నాడు ఆయన, విచిత్రంగా ఉంది, బూత్ లెవెల్లో కమిటీలు లేవండి మాకు. ఎవడైనా తన పార్టీ గురించి అంత హీనంగా అంత దారుణంగా దీనంగా చెప్పుకుంటాడా? ఒక్క ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పడు పవన్ కళ్యాణ్ మాదిరిగా. పరువు తన పరువు తను తీసుకోవడం కాకుండా తన పార్టీ పరువు తీయడమే కాకుండా మొత్తం ఆ పార్టీని అభిమానించే వాళ్ళందరూ పరువు తీసి పడేశాడు. అది ఆయన గొప్పతనం. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికే ఆయన ఈ పనిచేసాడేమో అని నాకు అనిపించింది. రైట్, సుహాసిని గారు చెప్పండి, ఏమిటి అర్రామదావు గారు కొడుకు కూడా వద్దు మీ పార్టీ వద్దు మీరు వద్దని వెళ్ళిపోయాడు? అది శ్రీనివాస్ గారు, జస్ట్ నేను ఒక ఇందాక ఒక కాలర్ గా అడిగారు ఒక ప్రశ్న, సుహాసిని గారిని అడగాలి సుహాసిని గారిని అని అడిగి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఏం చేశారండి కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నారు ఫర్ ద కాలర్స్ ఎవరికైనా మాట్లాడిపోతే చెప్పాను. అదే వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే ఏమి ఇచ్చింది రాష్ట్రానికి అన్నది ఏ పేపర్ కానీ ఏ మీడియా కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పరు. కాబట్టి మీకు ఒక చిన్న ఇదేంటంటే, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని డిజిటల్ వ్యాన్స్ వస్తున్నాయండి, అది మున్సిపాలిటీ కార్పొరేషన్స్ పరిధిలో 120 డిజిటల్ వ్యాన్స్ 13,325 గ్రామ పంచాయత్ రూరల్ కి సంబంధించి వస్తున్నాయి. మీరున్న ఏరియాలో వెళ్ళి ఆ డిజిటల్ వ్యాన్స్ లో ఏం జరిగింది అన్నది క్లియర్ గా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ విని అప్పుడు మీరు తెలుసుకోండి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అన్నది. ఇక ఇదేంటంటే ఒకటండి, ఒక కులానికి రిప్రజెంటేషన్ ఇచ్చారా ఏం చేస్తున్నారు అన్నది దాని మీద ఇది కులం ప్రాతిపదికన వెళ్తోంది టాపిక్. డెఫినెట్లీ ఇక్కడ హరిరామ్ జోగయ్య గారి అబ్బాయి జాయిన్ అవ్వడం అయితే ఒక పక్కన వారు ఏదైతే కులం కోసం మాట్లాడుతూ లెటర్స్ సబ్మిట్ చేయడం ఒక పక్కన చూస్తూ ఉన్నాం, వాళ్ళ అబ్బాయి జాయిన్ అవ్వడం అన్నదే దీనికి ఇది కంప్లీట్ గా కులం పక్కన టర్న్ అయిపోయిందేమో టాపిక్ అని నా అభిప్రాయం. అంటే ఒకటి ఇక్కడ రాష్ట్ర పొత్తు అన్నప్పుడు త్యాగాలు తప్పనిసరి అది. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టున్నారు, అఫ్ కోర్స్ నేను ఆ పార్టీ ప్రతినిధి, నేను ఆ పార్టీ గురించి నేను మాట్లాడే విషయం కాదు ఇది, బట్ ఒకటి పొత్తులో ఉన్నప్పుడు మాత్రం అన్ని 175కి 175 ఒకే పార్టీ కంటెస్ట్ సమస్య అది కాదండి. అబ్బాయి నేను మేము పనికి మాలినాళ్ళం, మా వాళ్ళు పనికి మాలినాళ్ళు, మా పార్టీ పనికి మాలింది అని ఎవరన్నా చెప్తారా? మీ బీజేపీ ఎప్పుడని చెప్పిందా? ఈ 2 సీట్లు ఉన్నప్పుడు కూడా చెప్పలా యాస్ మేము అధికారంలోకి వస్తాం మా అన్ని సెంషేర్గా చెప్పాడు వాజ్పేయి గారు అద్వానీ గారు. కానీ ఇది ఎక్కడ కూడవండి బాబు, పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి మేము పనికి మాలినాళ్ళం అని చెప్పుకోవటం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? రైట్, ఏదో మీరు కాస్త మొహోట పడుతున్నట్టున్నారు. రైట్, ధన్యవాదాలు సుహాసిని గారు, అలాగే శివశంకర్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.